ఈరోజు ఈ 56 నెలల్లోనే ఇచ్చిన ఏ స్కీమ్ అయినా ఏ మంచైనా అవి కొనసాగాలన్నా భవిష్యత్తులో ఇవి పెరగాలన్నా ఇంటికే ఆ పెన్షన్, ఇంటికే ఆ డీబీటీ స్కీములు, ఆ మంచి జరగాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని ప్రతిపక్షాలకు ఓటు వేయటం అంటే దాని అర్థం మాకు ఈ స్కీములన్నీ వద్దు, ఈ స్కీములు రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అని లంచాలు వివక్షతో కూడిన మళ్ళీ జన్మభూమి కమిటీల వ్యవస్థకు మళ్ళీ ఓటు వేయటమే అని ఇంటింటికి వెళ్ళి చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలా ఏ మంచి చేయని వీరంతా, పొత్తు లేకపోతే పోటీ చేయటానికి అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉంటే కొన్ని సామెతలు గుర్తుకొస్తా ఉన్నాయి. ఓటికుండకు మోత ఎక్కువ, ఉత్తగొడ్డుకు అరుపులు ఎక్కువ, చేతగాని వాడికి మాటలు ఎక్కువ అన్న సామెతలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా ఈ వేదికపై నుంచి జనంలో లేనివారు, ప్రతి పేదవాడి గుండెలో లేనివారు ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్గా, పేదవాడి భవిష్యత్తే టార్గెట్గా, వైఎస్ఆర్ సిపినే టార్గెట్గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. నేను సిద్ధం. దేవుడు దయతో ప్రజలే అండరుగా, దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. వారికి దిక్కులు పికటిల్లేలా సమరనాదం చేస్తూ, ఎన్నికల శంఖారావం పూరిస్తూ సిద్ధమని ఇక్కడి నుంచే వైఎస్ఆర్సిపి పిలుపునిస్తా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2024 మరో 60 రోజుల నుంచి 70 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. దుష్ట చతుష్టయాన్ని గజ దొంగల ముఠాను ఓడించేందుకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం, వచ్చే ఎన్నికలు వారి వంచనకు మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం, వచ్చే ఎన్నికలు వారి దోచుకో పంచుకో తిరుకో అనే విధానానికి మన డీబీటీ అంటే బటన్ నొక్కడం, నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం, వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం, వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య జరగబోయే యుద్ధం, వచ్చే రెండు నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే. మరోసారి అడుగుతా ఉన్నా ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమా అని అడుగుతా ఉన్నాను.
ఈ 70 రోజులు, ఈ 70 రోజులు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయాలి. ప్రతి ఒక్కరం ప్రతిపక్షం 10 వైపుల నుంచి చేసే దాడుల్ని, వారి ఎల్లో మీడియాని, వారి సోషల్ మీడియాని, వారు సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అందుకు మీరు సిద్ధమేనా అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్ ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. ఆ సెల్ ఫోన్లే మీకు అస్త్రాలు అని సందర్భంగా చెప్తా ఉన్నాను. సోషల్ మీడియాను శాసించేది ఇక మీదట సెల్ ఫోన్ ఉన్న ప్రతి పేదవాడు శాసించబోతా ఉన్నాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బూత్ కమిటీల సభ్యులుగా, గృహ సారథులుగా, వాలంటీర్లుగా ఉన్న వారంతా పార్టీలో సామాన్య కార్యకర్త మొదలు రాజ్యసభ సభ్యుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కీలకమైన మీ పాత్ర పోషించాలి. అందుకు మీరంతా సిద్ధమేనా? కారణం ఏమిటి అంటే, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175 కి 175, 175 కి 175 స్థానాలు మన టార్గెట్, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీలు మన టార్గెట్. ఎందుకు రావు అని అడుగుతా ఉన్నా. ప్రతి ఇంటికి మంచి చేశాం, ప్రతి గ్రామంలోనూ మంచి జరిగింది. మరి ప్రతి ఇంట్లోనూ మంచి జరిగినప్పుడు, ప్రతి గ్రామంలోనూ మంచి జరిగినప్పుడు, ఆ ప్రతి గ్రామంలోనూ 60% ప్రజల్లో 60% కుటుంబాలు మీ వెంట మన వెంట ఉంటే ఎందుకు రావు 175 కి 175 అని అడుగుతా ఉన్నాను. ఎందుకు రావు 25 కి 25 అని అడుగుతా ఉన్నాను. మంచి చేసిన ప్రభుత్వం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, ప్రతి పేదవాడి భవిష్యత్తు గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం, చేస్తున్న ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం ఈ యుద్ధంలో యుద్ధానికి సిద్ధం సాయి అంటా ఉన్న మీ బిడ్డ